ఉమ్మడి నెల్లూరు జిల్లా సూలూరుపేట పట్టణంలో వెలసి ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో అమ్మవారి జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారిని బంగారు చీరతో అలంకరించారు. ఆలయం వద్ద నుంచి గ్రామోత్సవం మంగళ వాయిద్యాలతో అమ్మవారి ఊరేగింపుగా పట్టణ పురవీధుల్లో పూల వర్షం కురిపిస్తూ హారతులిచ్చి వైభవంగా భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. కన్యకా పరమేశ్వరి వాలంటీరీ సంఘం అధ్యక్షుడు కాకి శ్రీరామమూర్తి మాట్లాడుతూ, అమ్మవారి జయంతిని పురస్కరించుకుని సుగంధ ద్రవ్యాలు దినుసులతో అభిషేకం చేసినట్లు తెలిపారు. 102 మంది ఆర్యవైశ్యులకు గోత్రాభివృద్ధికై పూజలు చేశామన్నారు. అలాగే వాసవి క్లబ్ ఆధ్వర్యంలో ఆర్యవైశ్య సంఘం వారి సహకారంతో ఇంటర్మీడియట్ విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ అధ్యక్షులు కాలంగి పవన్ కుమార్, సెక్రటరీ పైడిమర్రి కిషోర్, ఆర్యవైశ్య ప్రముఖులు అలవల ప్రభాకర్, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. పలు రకముల దినుసులతో పసుపు, కుంకుమ, పన్నీరు, తేనె, ఆ విధంగా అన్ని రకాలతో అభిషేకం దిగ్విజయం జరిగింది. అటు పిమ్మట అమ్మవారికి 11 గంటలకి 102 గోత్రాలతో కూడా ఆర్యవాసులు అందరూ కూడా చక్కగా మరి పూలమాల వేసి ఆ గోత్రజ్ఞుల్ని ఆ పండితుల చేత వారిని సత్కరించి ఆ గోత్రాభివృద్ధి ఇంకా పెంపొందించాలనే ఉద్దేశంతో ఆ కార్యక్రమం అద్భుతంగా చేశాము. తర్వాత అమ్మవారికి బంగారు చీర కట్టి అద్భుతంగా భక్తులు దర్శనం చేశాము. అటు పిమ్మట వాసవి క్లబ్ వారి ఆధ్వర్యంలో మరి విద్యార్థులకు ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ వారికి ఆర్సీ విజిట్ సందర్భంగా ఈరోజు వారికి చక్కటి మీటింగ్ ఏర్పాటు చేసి ఆ విద్యార్థులందరూ కూడా ఉన్నత విద్య అభ్యసించాలనే ఉద్దేశంతో వారికి అవార్డు ఇచ్చి చక్కగా సత్కరించడం జరిగింది. ఆ తర్వాత భోజన కార్యక్రమం జరిగింది. అటు పిమ్మట కన్యకాపురం దేవస్థానం వాసవి క్లబ్ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా ఊరేగింపు జరుగుతుంది. ఆ కార్యక్రమం అయిన వెంటనే కన్యపిల్లలకు పసుపు, కుంకుమ, రేవుకిట కార్యక్రమం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ లో మరే ఇతర విద్యా సంస్థకు సాధ్యం కాని ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా సెకండ్ ర్యాంకుతో విజయ పతాకం ఎగురవేసిన ఐఐటి ర్యాంకుల పురిటిగడ్డ నెల్లూరు నారాయణ. ఆంధ్రప్రదేశ్ కి ఐఐటి ర్యాంకుల పుట్టిల్లు నెల్లూరు నారాయణ ఇప్పుడు అన్ని కేటగిరీల్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా సెకండ్ ర్యాంకుతో పాటు దాదాపు 150 ఎన్ఐటి మరియు ట్రిపుల్ ఐటి సీట్లు సాధించడానికి సమాయత్తమైంది.